టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన వారు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. విజయవాడలో ఆయన మాట్లాడారు. మొన్నటి వరకు కొడాల నాని, ఇప్పుడు కేసీఆర్ నాని నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దోపిడీదారుల్లో ముందు వరుసలో ఉంటాడని, కేసీఆర్ నాని అబద్దాలతో వసంత కృష్ణ ప్రసాద్ బయటికి వచ్చారన్నారు. కేసీఆర్ నాని అనేవాడికి వైసీపీ పార్టీకి బరువే తప్ప ఏ సమయంత లాభం లేకపోగా ఆఖరికి ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా మేము పోటీ చేయం బాబో అని పారిపోతున్నాడు. అది వీడికున్న పరపతి. ఇంకోటి చేతురా, వీడు ఒక ఏర్ష మనస్తత్వం కలడు. వీడి వెనకాతల కనీసం వాడి కుటుంబ సభ్యులు కూడా లేరు. కేసీఆర్ చిన్ని పార్టీ కార్యక్రమంలో పాల్గొంటే వీడికి ఎందుకంటే ఏర్ష, సొంత తమ్ముడు నువ్వు చేయలేని పని ఆయన చేస్తున్నాడు, నీకెందుకు ఏర్ష, తమ్ముడు కదా స్వాగతించచ్చు కదా అని వీడి తప్ప ఎవరూ ఉండకూడదు. ఇవాళ కేసీఆర్ చిన్ని భార్య మీద స్టిక్కర్ కేసు, ఎవడన్నా మరదల మీద స్టిక్కర్ కేసు పెడతాడా అంటే వీడి మనస్తత్వం గురించి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. మన కేసీఆర్ చిన్ని గారు ఏకం చేస్తే ఆ ఏకంలో వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లి అంటే కేసీఆర్ నాని వెనకాతలో ఆఖరి